आस्कार इज लाइफ साइकिल, आस्कार इज लाइफ साइकिल, आस्कार इज जीवित चरित्र, जीवित चरित्र, आस्कार इज लाइफ साइकिल लेदा जीवित चरित्र ओके आतिथेयुलो पूर्ति चेसुकुंटुंदी आतिथेयुलो ओनली वन होस्ट आतिथेयुलो पूर्ति चेसुकुंटुंदी तन लाइफ साइकिल नि मरि जाति विस्तरण अंटे జాతి విస్తరణ ఒక ఆతిథేయ నుంచి ఇంకొక ఆతిథేయికి పరాన్నజీవి చేరడం ద్వారా సాధ్యమవుతుంది. మరి మానవుడు ఈ మానవుడు హోస్ట్గా ఉంటాడు ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్కి, మానవుడే హోస్ట్. మరి సంపర్కము ఫలదీకరణ మేటింగ్ అండ్ ఫెర్టిలైజేషన్, మరి ఆతిథేయి చిన్న పేగులో సంపర్కం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు కానీ చెప్పాము స్క్విరిల్స్ కానీ క్యాటిల్స్ పశువులు కానీ ఉడత కానీ వీటి యొక్క ప్రేగులో ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఫలదీకరణము జరుపుతాయి, అంటే సంపర్కం జరుపుతాయి. సంపర్కం ఫలితంగా ఫలదీకరణం అనేది జరుగుతుంది. పురుషజీవి అవస్కరం స్త్రీజీవి యోని రంధ్రం ఎదురుగా ఉన్నట్లు మగ ఆడ ఆస్కారిస్లు ఎదురెదురుగా ఉంటాయి. పురుషజీవి సంపర్క కంటకాలు స్త్రీజీవి యోని రంధ్రం ద్వారా తెరుచుకున్నటకు తోడ్పడగా శుక్రకణాలు యోనిలోనికి ప్రవేశపెట్టబడతాయి. శుక్రకణాలు గర్భాశయం పూర్వాంత భాగానికి చేరుతాయి. మరి శుక్రకణాలు గర్భాశయం యుటరస్ పూర్వాంత భాగానికి చేరుతాయి. అలా చేరిన తర్వాత ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. మరి యుటరస్ యాంటీరియర్ పార్ట్లో లేదా శ్రీబీజ వాహిక పరాంత భాగంలో జరుగుతుందన్నమాట ఫెర్టిలైజేషన్. మరి ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత స్త్రీ పురుష బీజ కణాల కలయికను ఫెర్టిలైజేషన్ అని అంటున్నాము, అంటే స్పర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్ ఫెర్టిలైజేషన్. తర్వాత శుక్రకణం అండాన్ని చేరగా రెండు ఏకస్థితిక కేంద్రకాలు కలిసి ద్వయస్థితిక సంయుక్త బీజకణం ఏర్పడుతుంది. అంటే రెండు మేల్ గ్యామెట్స్ అండ్ అంటే ఇక్కడ ఏమి ఏకస్థితిక హ్యాప్లాయిడ్ మళ్ళీ కలిసి మనకు డైప్లాయిడ్గా మారుతాయి. డైప్లాయిడ్ అంటే సంయుక్త ద్వయస్థితిక కణం అంటే డైప్లాయిడ్గా మారడం, హ్యాప్లాయిడ్ ఏకస్థితిక కేంద్రకాలు రెండు ఏకస్థిత కేంద్రకాలు కలిసిపోయి ద్వైస్థితికంగా మారడము సంయుక్త బీజము ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఫలదీకరణం చెందిన చందని గుడ్లలో గ్లైకోజను కొవ్వు గోళాలు ఉంటాయి, ఫ్యాటీ బాడీస్ ఉంటాయి. మళ్ళీ ఫలదీకరణం జరిగిన వెంటనే గ్లైకోజన్ గోళాలు ఉపరితలం వైపు ప్రయాణించి ఫలదీకరణ త్వచాన్ని ఏర్పరుస్తాయి. ఈ త్వచం తర్వాత గట్టిపడి బంధంగా స్వచ్ఛంగా అవభాసిని కర్పరంగా మారుతుంది. తర్వాత కొవ్వు గోళాలు కర్పరం దిగువన కొవ్వు పరవును ఏర్పరుస్తాయి. మరి ఈ దశలో సంయుక్త బీజము గర్భాశయ పరాంత భాగము వైపు కదులుతుంది. గర్భాశయ కుడ్యము సంయుక్త బీజం చుట్టూ మందమైన పసుపు లేదా గోధుమ ఆల్బుమిన్ను స్రవిస్తుంది. దీనివల్ల ఉపరితలం అంతా ఎగుడు దిగుడుగా మారుతుంది. ఫలదీకరణం చెందిన అండం లేదా ఎగ్ దీర్ఘ వృత్తాకారంగా మనకు జియాయిడ్ షేప్లో 60 నుంచి 70 అంటే 6 to 70 మైక్రాన్ల సైజ్ ఉంటుంది ఎగ్, ఫర్టిలైజ్డ్ ఎగ్. మరి ఈ ఎగ్ లేదా గుడ్లు, ఎగ్ అన్నా ఒకటే గుడ్లు అన్నా ఒకటే, ఈ ఫర్టిలైజేషన్ అయి ఉంటాయి. మరి ఫర్టిలైజేషన్ అయినటువంటి గుడ్లు క్రామ్ అనేటువంటి సైంటిస్ట్ 1925లో ఒక పరిపక్వ స్త్రీ ఆస్కారిస్ గర్భాశయం నుంచి దాదాపు 2,70,000 గుడ్లను కలిగి ఉంటుంది. ఇది రోజు అంటే క్రామ్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పిన ప్రకారంగా ఒక పరిపక్వ స్త్రీ ఆస్కారిస్ గర్భాశయం అంటే మెచ్యూర్డ్ ఫీమేల్ ఆస్కారిస్ యుటరస్లో 2 crore అంటే 2,70,00,000 ఎగ్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి పరాన్నజీవులను మనం ఎప్పుడు కూడా రిప్రొడక్టివ్ వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటాం. మరియు
ఒక్క అట్లా కలిగి ఉంటుంది. ఇది రోజుకు 2 లాక్స్ గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కొక్క రోజుకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమో, మెచ్యూర్ అయినటువంటి ఫీమేల్ ఆస్కారిస్, మెచ్యూర్ అయినటువంటి ఫీమేల్ ఆస్కారిస్ వాటి యొక్క యుటరస్లో 2 crore 70 lakhs ఎగ్స్ని కలిగి ఉంటుంది. ఇది ఒక రోజుకి 2 lakhs ఎగ్స్ని బయటికి ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణం చెందిన గుడ్లను శ్రీజీవి ఆతిథేయి పేగులో విడుదల చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ అయిపోయి ఉంటుందో, ఫెర్టిలైజేషన్ అయిపోయినటువంటి ఎగ్స్ని ఎక్కడ వదులుతుంది, ఆతిథేయి అంటే హోస్ట్, హోస్ట్ యొక్క డైజెస్టివ్ కెనాల్లోకి ఎగ్స్ని విడుదల చేస్తుంది. ఆ విడుదలైన ఎగ్స్ అన్నీ కూడా ఫెర్టిలైజ్డ్ ఎగ్సే. కాబట్టి శరీరంలో అధిక ఉష్ణోగ్రత, తేమ, ఆక్సిజన్ కొరత మరి గుడ్డు అభివృద్ధికి ప్రతికూలంగా ఉంటాయి. అంటే ఫలదీకరణం చెందినటువంటి గుడ్లు ఆతిథేయ యొక్క ప్రేగులోనికి పంపించినప్పుడు, అంటే విసర్జించినప్పుడు లేదా విడుదల చేసినప్పుడు ఆతిథేయ ప్రేగులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మరి తగినంత తేమ లేకపోవడము, ఈ కారణాల చేత గుడ్లు పెద్దగా అభివృద్ధి చెందలేవు. అంటే విదలనాలు అనేటివి పెద్దగా జరగవు అన్నమాట. కాబట్టి ఈ గుడ్లు ఆతిథేయ మలం ద్వారా, అంటే ప్రేగు నుండి వచ్చేటువంటి మలం ద్వారా, ఆతిథేయ మలం ద్వారా గుడ్లు మలంతో పాటు బయటికి విసర్జింపబడతాయి. తాజాగా విడుదలైనటువంటి గుడ్లు మానవుడిలో సంక్రమణకు తోడ్పడవు. ఈ గుడ్లు తర్వాత అభివృద్ధి నేలలో జరుగుతుంది. అంటే ఏమి, గుడ్లు బయటపడిన తర్వాత మరి బయటి వాతావరణంలో, అంటే చిన్నపిల్లలు మోషన్ కూర్చుంటారు, చిన్నపిల్లల యొక్క జీర్ణనాళంలోనికి ఫలదీకరణం చెందినటువంటి ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ జీర్ణాశయంలోకి విడుదలైన తర్వాత జీర్ణాశయం నుండి మరి మలం ద్వారా, చిన్నపిల్లల యొక్క మలం ద్వారా బయటికి ఆ గుడ్లు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఆ గుడ్లు బాహ్య వాతావరణంలో, అంటే మనకు మట్టి లోపల మోషన్ కూర్చున్నప్పుడు చిన్నపిల్లలు ఆ మోషన్లో పడి గుడ్లన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయి అంత బాగా మట్టి వాతావరణం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మట్టిలో, ఇసుకలో అంత ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ యొక్క గుడ్లు బయటకు వచ్చేసి బాగా అభివృద్ధి జరుగుతుంది అన్నమాట. అంటే ఏమి, ఆ గుడ్లు విదలనాలు బాగా జరుగుతాయి. ఎందుకంటే బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా మట్టిలో ఈ గుడ్లు బాగా అభివృద్ధి చెందుతాయి. ఆతిథేయ శరీరం వెలుపల వాతావరణంలో ఎంత ఉంటుంది, 85 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత గుడ్డు అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల గుడ్డు సంక్రమణ దశకు చేరుతుంది. ఎగుడు దిగుడు ఉపరితలం లోపలి మెలికలు తిరిగినటువంటి పిండ సహిత గుడ్లు మానవుడిని వ్యాధికి సంక్రమింపజేస్తాయి. అంటే ఎవరైతే ఆ గుడ్లు ఫలదీకరణం చెందినటువంటి గుడ్లు మోషన్ ద్వారా, చిన్నపిల్లల యొక్క మోషన్ ద్వారా బయట వాతావరణంలోకి కలిసిపోయిన తర్వాత, అంటే నేలలో ఈ గుడ్లు బాగా అభివృద్ధి చెంది విదలనాలు చెంది గుడ్లు బాగా మంచి దశకు వస్తాయన్నమాట, ఫలదీక అంటే విదలనాల ప్రక్రియ వల్ల. మరి ఇలాంటి గుడ్లు ఉన్నటువంటి ఏరియాలో ఎవరైనా మళ్ళా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడుకున్నప్పుడు కానీ చేతులకి అటాచ్ అయిపోయి లేదా గోళ్ళల్లో ఇరుక్కొని మరి అపరిశుభ్రంగా ఉన్నటువంటి చేతుల ద్వారా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ గుడ్లు తిరిగి మానవుని యొక్క ప్రేగులోనికి మళ్ళా వెళ్తాయి. ఒక్కొక్కసారి ఊర్లో వర్షాలు పడతాయి. వర్షం అన్నప్పుడు మరి ఊర్లో కూర్చున్నటువంటి పిల్లలు మోషన్ కూర్చో ఉంటారు బయట వాతావరణంలో. అక్కడ మట్టిలో వర్షం అన్నప్పుడు ఆ వర్షంలో అంతా కూడా నీళ్ళు, మట్టితో పాటు నీళ్ళల్లో కరిగిపో, నీళ్ళతో పాటు ఊరు వెలుపల చెరువులు, తర్వాత ఎక్కడైనా బావులు ఉంటే వాటిలోనికి ఆ నీరు వెళ్ళిపోతుంది. ఆ నీటి ద్వారా కూడా గుడ్లు, ఆ నీళ్ళ ద్వారా కూడా సంక్రమణ అనేది జరుగుతుంటుంది అన్నమాట. అంటే అపరిశుభ్రమైనటువంటి కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఈ గుడ్లు ఆ వాటర్లో చేరేటువంటి అవకాశము ఉంటుంది, మరి మానవులకి సంక్రమిస్తాయి. అంటే నెక్స్ట్ ఒక్కొక్కసారి మనము ఎవరు చాలా టౌన్లలో, సిటీస్లో మరి
ఊర్లో ఉండేటువంటి డ్రైనేజ్ వాటర్, ఊర్లో ఉండేటువంటి డ్రైనేజ్ వాటర్ అంటే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కూడా మోషన్ కూర్చున్నప్పుడు అక్కడ డ్రైనేజ్లోకి వెళ్ళినటువంటి మోషన్లో ఉండేటువంటి ఎగ్స్, ఇవి బాహ్య వాతావరణంలో డ్రైనేజ్లో బాగా అభివృద్ధి చెందింటాయి. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఊరు వెలపల బయట, ఊరు వెలపల బయట ఒక ఏదైనా ఒక పాండు లాగా కానీ స్టోరేజ్ చేసుకుంటుంటారు చాలామంది వాటర్ని, అంటే డ్రైనేజ్ వాటర్ని. అలాంటి డ్రైనేజ్ వాటర్నే చాలామంది కొత్తిమీర, కొరియాండ్రమ్, కొత్తిమీర, తర్వాత పాలకూర, తర్వాత చుక్కకూర, తర్వాత మనకు ఇంకా మెంతికూర, ఇలాంటి ఆకుకూరలని పెంచుతూ ఉంటారు ఊర బయట. ఆ పెంచేటప్పుడు అదే డ్రైనేజ్ వాటర్నే దానికి సప్లై చేస్తూ ఉంటారు. అలా డ్రైనేజ్ వాటర్ సప్లై చేసేటప్పుడు కొత్తిమీర కానీ తర్వాత మరి ఇతర ఆకుకూరల యొక్క ఆకులకి ఆ నీళ్లు అక్కడ వాటర్ ఫ్లో అయినప్పుడు అంతా కూడా ఏమవుతాయంటే మరి ఆ డ్రైనేజ్ వాటర్ ద్వారా ఆ ఆకులకు అంటుకుంటాయి. చాలామంది మనం కొత్తిమీరని పూర్తిగా వండకోకుండా, వంట చేయకుండా కొత్తిమీరని ఏం చేస్తుంటారు, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో బాగా కొత్తిమీరని తరిగి వేస్తూ ఉంటారు పైన. అలా వేయడం వల్ల ఆ కొత్తిమీర అక్కడ ఏమీ వేడికి గురి కావడం కానీ ఏమీ ఉండదు. కాబట్టి ఆ కొత్తిమీరకు ఉన్నటువంటి రేణువులు అంటే గుడ్లు అన్నీ కూడా డైరెక్ట్గా మానవునికి సంక్రమించేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి చాలా అంటే ఆకుకూరలు తరిగినప్పుడు కానీ మనం చేతులు కడుక్కోకుండా మరి ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే ఆ ఆకుకూరలు మన చేతులకు తగిలింటాయి. కాబట్టి మనం వాష్ చేసుకోకుండా తిన్నప్పుడు ఆ గుడ్లు మన శరీరంలోకి వెళ్ళేటువంటి అవకాశము ఉంటుంది. తర్వాత కాబట్టి ఇట్లా చాలా కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ అంటే మీ అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల కానీ ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా వ్యాధికి గురి అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి మరి ఫలదీకరణం చెందినటువంటి గుడ్లు అనేటివి దీర్ఘ వృత్తాకారంగా ఉంటాయి. ఇవి 60 మైక్రాన్ నుంచి 70 మైక్రాన్స్ పొడవు ఉంటాయి గుడ్లు. మరి అంతేకాకుండా 40 to 50 మనకు విడ్తుతో లేదా వెడల్పుతో ఉంటాయి గుడ్లు. మరి పైతెరస వర్ణకముతో గోధుమ రంగు లేదా బంగారు గోధుమ రంగులో ఉంటాయి గుడ్లు. మరి గుడ్డు పైన మందమైన నునుపు పారదర్శక కర్పరము, దానిపైన ఎదుగుదల గల ఆల్బుమిన్ పొర అనేది ఉంటుంది. కొన్నిసార్లు వెలుపరి పొర తొలగిపోతుంది. దీనివల్ల గుడ్లు డికార్టికేటెడ్, గుడ్లు అంటారు ఇట్లా తొలగిపోయిన తర్వాత స్పష్టమైనటువంటి పెద్ద ఖండితరహిత అండం ఉంటుంది. కేంద్రకంతో కలిసి పెద్ద మొత్తంలో గరుకు పీతక కణాలు ఉంటాయి. పీతకం అంటే సొన పదార్థము. మరి అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంటుంది మనకు పీతకము. మరి ఉప్పు నీటిలో అయితే కానీ తేలుతూ ఉంటాయి గుడ్లు. మరి శ్రీజీవి ఫలదీకరణం చెందిన గుడ్లని కూడా విడుదల చేస్తుందని చెప్తున్నాం. వాటి లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎంతవరకు అంటే పొడవుగా మరి ఇరుకుగా 80 మైక్రాన్స్ పొడవు, 55 మైక్రాన్స్ వెడల్పు ఉంటాయి అంటున్నాం. అంతేకాకుండా అధిక దీర్ఘ వృత్తాకారంగా కూడా కనిపిస్తాయి. గోధుమ రంగులో మరి కనిపిస్తాయి. క్రమరహిత ఆల్బుమిన్ పొరతో పలచటి కర్పరంతో ఉంటాయి. చిన్న మరి క్షయం చెందినటువంటి అండము క్రమరహిత కూడలి వివిధ సైజులలో మనకు కనిపిస్తాయి. ఉప్పు నీటిలో తేలుతాయని చెప్తున్నాం. హెల్మంతిస్ అన్నిటిలోకెల్లా మరి అధిక బరువైనవి అంటే గుడ్లు. హెల్మంతిస్లో అన్నిటిలోకెల్లా మరి అధిక బరువైన గుడ్లు అని చెప్తాము, కానీ ఇవి ఉప్పు నీటిలో మాత్రము తేలుతాయని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.